వంద శాతం టీకాల లక్ష్యంగా సోమవారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది జీహెచ్ఎంసీ కంటైన్మెంట్ పరిధిలో పది నుంచి పదిహేను రోజుల పాటు జరిగే డ్రైవ్ కు సంబంధించి అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు గ్రేటర్లోని నాలుగు పేల ఎనిమిది వందల ఆరు కాలనీలు మురికివాడలు ఇతర ప్రాంతాలు కంటోన్మెంట్ జోన్లోని మూడు వందల అరవై ప్రాంతాల్లో డ్రైవ్ చేపట్టనున్నారు ఇందుకోసం మొత్తం నూట డెబ్బై ఐదు సంచార వాహనాలను జీహెచ్ఎంసీ పరిధిలో నూట యాభై కంటోన్మెంట్ ప్రాంతంలో ఇరవై ఐదు వాహనాలు ఉపయోగించనున్నారు ప్రతి వాహనంలో ఇద్దరు టీకా వేసే సిబ్బంది ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు ప్రతి కాలనీలో ఇద్దరు వ్యక్తులతో కూడిన మొబిలైజేషన్ బృందాలు టీకాలు తీసుకుని వ్యక్తులను ముందుగానే గుర్తించి ఇంటింటికి వ్యాక్సినేషన్ చేయిస్తారు వ్యాక్సినేషన్ తేదీ సమయం వివరాలను ఈ బృందాలు ప్రజలకు ముందే తెలుపుతాయి టీకాలు వేసిన తర్వాత ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటిస్తారు జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ ప్రాంతాల్లోని అన్ని గృహాలకు సరిపడా టీకాలను అందుబాటులో ఉంచనున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు స్పెషల్ డ్రైవ్ టీకాపై ప్రతి కాలనీలో ఆడియో ప్రకటనతో పాటు బ్యానర్లు ఆటో స్టిక్కర్లతో విస్తృత అవగాహన కల్పిస్తారు వంద శాతం టీకాలు పూర్తయ్యాక కాలనీ మురికివాడల్లో వేడుకలు నిర్వహించి కాలనీ ఆఫీస్ సమక్షంలో బ్యానర్ను విడుదల చేస్తారు తద్వారా ఇతరులను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం వంద శాతం టీకాలు విజయవంతంగా పూర్తి చేసిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కాలనీలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రశంసాపత్రాన్ని అందిస్తారు ప్రత్యేక డ్రైవ్ లో టీకాలు వేయించుకుని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు